నిన్న రాత్రి పెద్దేముల్ మండలంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సార్ సార్తో పాటు నారాయణ రెడ్డి సార్ వాళ్ళు కూడా ఈ కేక్ కటింగ్ లో సహకరిస్తారు. సార్ ప్లీజ్. స్మాల్ బైట్. సార్ ఇప్పటికే చాలా కేకులు తిని అలసిపోయారు. రకరకాల కేకులు, ఇరిటేషన్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఇరిటేట్ చేయ ఉత్తరిస్తాడు లక్ష్మీ తాతన వెంటాడు.
మేరీ క్రిస్మస్. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మనము జీసస్ గారితో మనము ప్రార్థించుకుందాము. మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరాలని చెప్పి, ప్రతి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి, తాండూర్ ప్రాంతంలో ఏ సమస్య లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా జీవించే విధంగా ఆ యేసుక్రీస్తు దీవెనలు మన మీద ఉండాలని చెప్పి ఆయనను వేడుకుందాము. అది అంతేకాకుండా ఇట్లా మంచిగా ఎన్నో సంబరాలు జరుపుకునే విధంగా ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఆయనని వేడుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. హ్యాపీ మేరీ క్రిస్మస్. అదే విధంగా ఈరోజు యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకుందాం. మనందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంతోషాలు ఉండాలని చెప్పి, అదేవిధంగా గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు కూడా తీర్చాలని చెప్పి ఆ దేవుణ్ణి మనం అందరము ప్రార్థిద్దాం క్రిస్మస్ సందర్భంగా. అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి, యువత ఉద్యోగాలు రావాలని చెప్పి, పంటలు మంచిగా పండాలని చెప్పి, అదేవిధంగా అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలని చెప్పి, తాండూరు ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి, ప్రపంచ చిత్రపటంలో తాండూరు ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మార్చే విధంగా ఆయన ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఈరోజు యేసు క్రీస్తుని మనం ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఏ సమస్యలున్నా నన్ను గెలిపించిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏ సమస్యలున్నా గానీ నేను తప్పకుండా మీతో పాటు ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సంఘానికి కూడా ఏదన్నా నా తరపు నుంచి ఏదున్నా కానీ మా తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని కూడా నేను సంఘ సభ్యులకు పాస్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మధ్యాహ్నమే నేను రావాల్సి ఉండింది, కాకపోతే పొద్దున నుంచి చర్చిలు తిరుగుతూనే ఉన్నాను, ఇంకా దాదాపు 8-9 చర్చిలు పోవాల్సింది ఉంది. సో మధ్యాహ్నం నన్ను రానందుకు మీరు అందరూ క్షమించాలి. మీకు మీరు ఎట్లయితే నన్ను ఇప్పుడు ఆశీర్వదించి నన్ను గెలిపించారు, అదేవిధంగా మీ అందరి దీవెనలు నా పైన ఉండాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మరి ఇటువంటి పండుగలు మనం ఎన్నో జరుపుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ చర్చ్ గారు చెప్పిన